السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా కొన్ని విషయాలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి ఈ యొక్క విషయాలు తెలియజేశారు. వాటిల్లో కొన్ని ఒక ముస్లింకి ఇంకొక ముస్లిం పైన కొన్ని హక్కులు ఉన్నాయి, అలానే అనారోగ్యంతో ఉన్న వారిని పరామర్శించాలి అని కూడా ఒక హక్కు పెట్టడం జరిగింది. అబూ ముసా రజల్లా గారు మరియు అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని. ఏమని? ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించండి, మరియు ఖైదీలను విడిపించండి. బుఖారీ హదీస్. మరి అంతేకాకుండా ఇంకా ఐదు హక్కులు ఉన్నాయి. అవేమిటి అంటే, సలాం, ఎవరైనా అస్సలాం అలైకుమ్ అనే సలాం చెప్తే కనుక ప్రతి సలాం తిరిగి మళ్ళీ ఉత్తమంగా సలాం చేయాలి. ఇక రోగులను పరామర్శించడం, జనాజా నమాజ్ అంటే ఎవరైనా చనిపోతే వారి వెంట వెళ్ళటం, మరియు ఏదైనా విందుకు ఆహ్వానం పంపిస్తే కనుక ఎవరైనా షిర్కు మరియు బిదాత్ లేనటువంటి హలాల్ పద్ధతికి సంబంధించిన ఏదైనా ఒక దావత్కి ఎవరైనా పిలిస్తే దానిని ఆ యొక్క విందుని స్వీకరించడం, మరియు ఎవరైనా తుమ్మితే ఆ తుమ్మి ఎవరైనా అల్హమ్దులిల్లా అంటే దానికి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పడం. ఇలా ప్రతి ముస్లింపై ఇంకా కొన్ని హక్కులు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఈ హక్కులను, ఈ యొక్క ఐదు హక్కులని చెప్పడం జరిగింది. ప్రతి ముస్లిం పైన ఈ యొక్క ఇంకొక ముస్లింకి ఈ యొక్క ఐదు హక్కులు ఉన్నాయని. ఇంకా మషవరా ఇవ్వటం, ఎవరైనా తప్పు చేస్తుంటే ఆపటం, ఎవరికైనా సహాయం చేయడం, జకాత్ ఇవ్వటం, దాన ధర్మాలు చెప్పడం, ఇంకెవరైనా పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఉంటే వారికి పెళ్ళిళ్ళు చేయటం, ఇంకేమైనా దీని ఇస్లాం గురించి నేర్పించడం, ఇంకా అనేక ఒక ముస్లింపై ఇంకొక విషయం, ఇంకొక ముస్లింకి ఇంకా అనేక హక్కులు ఉన్నాయి. ముందుగా అయితే ఇక్కడ ఈ యొక్క దిశలో మనం ఐదు హక్కుల గురించి చెప్పడం జరుగుతుంది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మీరు ప్రవక్త మహమ్మద్ సల్లం గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరుడు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమెన్. అల్లా మాకు ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను, ఐశ్వర్యపరంగాను మాకు సహాయం చేయడం వల్ల, ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మమ్మల్ని రక్షించడం వల్ల, మహమ్మద్ సల్లం గారిపైన శాంతి సౌక్యాలు కురిపించడం వల్ల, మా ప్రార్థనను స్వీకరించడం వల్ల ఆమెన్.